స్థానిక ఎలక్షన్లు అంటే జగన్ రెడ్డికి ఎందుకంత భయం, ఎందుకంత భయపడుతున్నాడు? ఈరోజు ప్రజల్లోకి రాలేక తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని ఎలక్షన్లు అంటే భయం భయంతో వణుకుతున్నాడు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఉత్తరాంధ్రలో ఎంతో ప్రశాంతంగా ప్రతి ఒక్క ఊర్లోని ఎలక్షన్ జరిగింది. ఈరోజు నిమ్మాడిలో చూసుకోవచ్చు, అచ్చెన్నాయుడు గారు మాట్లాడుతున్నారని రాష్ట్ర అధ్యక్షుడని భయంతో ఎలక్షన్ చేద్దామని చూస్తున్నారు. ఎప్పుడన్నా ప్రేమతోనే ఎలక్షన్ చేయాలి. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ప్రేమ అనేది పంచి ప్రజల్లో అభిమానాన్ని కోరుకుంటేనే ఎలక్షన్ చేసి గెలవచ్చని భావించే ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అయితే, కక్షతో అక్రమాలతో రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేసి అరాచకాలతో ఎలక్షన్ చేయాలని జగన్మోహన్ రెడ్డి ఈరోజు ప్రయత్నిస్తున్నారు. ఈరోజు స్థానిక ఎలక్షన్లు అంటే చంద్రబాబు నాయుడు గారు మీడియా ముందుకొచ్చి ఐదే ఐదు సూత్రాలు చెప్పి ప్రజలకు అభివృద్ధి చేస్తానని ముందుకెళ్తుంటే, ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడండి, శ్రీనివాస్ రెడ్డి అనే అభ్యర్థిని ఈరోజు అక్కడ చంపి చెట్టుకు వేలాడిచ్చారు. ఒకటి. రెండో అరాచకం, నిమ్మాడ ప్రశాంతమైన గ్రామం, అలాంటి గ్రామం దగ్గరికి దువ్వాడ శ్రీనివాస్ అనే వ్యక్తిని తీసుకెళ్ళి అక్కడ బెదిరింపులు, ఒక్కొక్కరిని ఇన్స్టిగేట్ చేసి ప్రవోక్ చేసి చేతిలో బ్యాట్లతో రాడ్లతో గ్రామాల్లో ఉసు కలుపుతున్న నెల్లూరు విజయసాయిరెడ్డి జగన్ రెడ్డి రాజకీయాన్ని అంతముందించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు పట్టాభి గారు, రోజు కూడా మాట్లాడే పట్టాభి గారిని కూడా ఈరోజు గలను నొక్కాలనే ఏకైక ఉద్దేశంతో ఆయన మీద దాడి చేసి ఆ మొత్తం కారుని విధ్వంసం చేసి ఏ అరాచకాన్ని చూపెడదాం అనుకుంటున్నావు జగన్ రెడ్డి అని చెప్పి సందర్భంగా అడుగుతున్నాను. ఇదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అరాచకాలను సృష్టించి ఇదా ఎజెండా అనేది, అరాచకం అనేది ఎజెండా, అక్రమాలు అనేది ఎజెండా. అంటే ఈ స్థానిక ఎలక్షన్లో స్వచ్ఛందంగా అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని నమ్మి ఎవరైతే అభ్యర్థులు పోటీ చేస్తున్నారో ఆ అభ్యర్థులు పోటీ చేయకూడదా? రాజ్యాంగాన్ని అమలుపరచకూడదా? ఈరోజు అడిగిన ప్రతి ఒక్కరిని కూడా గొంతు నొక్కి ముందుకెళ్తావా? ఈ విధమైన రాజకీయాన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏమాత్రం కూడా స్వాగతించరని చెప్పి సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఉత్తరాంధ్రాన్ని ప్రశాంతంగా ఉంచయ్యా. ఆ నెల్లూరు విజయసాయిరెడ్డిని ఇక్కడ తీసుకొచ్చి ఉత్తరాంధ్ర ప్రజల మధ్యన ద్వేషాలు లేపి ఆ విధంగా ఫ్యాక్షనిజంని ఇంట్రడ్యూస్ చేసి ఈ విధంగా ప్రశాంతమైన గ్రామాలని ఈరోజు అరాచకాలతో, కుల రాజకీయాలతో, మత రాజకీయాలతో కొట్టుకునే విధంగా ఏ విధంగా ఈ రాజకీయం చేస్తున్నావు జగన్ రెడ్డి అని చెప్పి సందర్భంగా అడుగుతున్నాను. అందుకే యువకుల భవిష్యత్తు గురించి ఆలోచించు, క్యాపిటల్ ఎలా నిర్మించాలో ఆలోచించు, పల్లెల్ని ప్రశాంతంగా ఎలా ఉంచాలో ఆలోచించు, అంతేకాని ఈ విధమైన అరాచకాల మీద మాత్రం దృష్టి పెట్టొద్దని చెప్పి ఈరోజు ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారిని నేను కోరుతున్నాను. విజయసాయిరెడ్డిని తక్షణమే ఈ ఉత్తరాంధ్రాన్ని తీసుకెళ్లి ఆ నెల్లూరులో పడేసి, లేకపోతే ఈ ఉత్తరాంధ్రాన్ని సుఖంగా ఉంచేలా కనబడట్లేదు. ఈరోజు నీట్గా ముందుకి దమ్ముండే నాయకుడు అయితే, సత్తా ఉన్న పార్టీ మీ వైఎస్ఆర్సిపి పార్టీ అయితే అరాచకాలు చేయకుండా ప్రజల మధ్యకు వచ్చి నాకు ఓటేయండి అని అడుగు, అప్పుడు ప్రజాస్వామ్య బలం ఏంటో పవర్ ఏంటో నీకు తెలుస్తుందని చెప్పి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. అందుకే జనాలందరినీ నేను కోరుతున్నాను, స్థానిక ఎలక్షన్లో ఏదైతే తెలుగుదేశం పార్టీ బలపరిచిన అభ్యర్థులు ఐదు సూత్రాలతో ప్రజల మధ్యకి వెళ్ళబోతున్నారు, పల్లెలు మళ్ళీ వెలగాలనే ఒక కాన్సెప్ట్తో, ఒక ఐడియాలజీతో ముందుకెళ్ళబోతున్నారు, తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట అని ఏదైతే ఎజెండాని జెండాగా మార్చిన నందమూరి తారక రామారావు గారు ఆశయాలు చంద్రబాబు నాయుడు గారు భుజస్కంధాలతో ముందుకు తీసుకెళ్తున్నారో ఆ ఆశయాలతో ముందుకెళ్ళబోతున్నారు. దాన్ని మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం సపోర్ట్ చేసి మద్దతిచ్చి ఈ అరాచకాల మొత్తానికి కూడా అంతముందిచ్చి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ రాష్ట్రం మొత్తాన్ని వెలుగును నింపాలంటే ఈ స్థానిక ఎలక్షన్లో అందరూ కూడా ధైర్యంగా ముందుకొచ్చి ఓటేసి ఈ అరాచకాలకి, నియంత్రణ పాలనకి, జగన్ రెడ్డి పాలనకి, ఈ విజయసాయిరెడ్డి పాలనకి, ఈ సజ్జల రామకృష్ణారెడ్డి పాలనకి, ఈ పాలన మొత్తానికి కూడా అంతమందించాలని చెప్పి సందర్భంగా కోరుతున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రాట్నం మీడియా. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కమెంట్. Don't forget to subscribe.